అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖురాన్లో తెలుపబడినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఎవరిని ఎగతాళి చేయొద్దు, దుబారా ఖర్చు చేయొద్దు, బంధువులను నిరుపేదలను ఆదుకోవాలి, ప్రయాణికుల యొక్క హక్కులు కాపాడాలి, పేదలకు అగత్య పరులకు అన్నదానం చేయాలి, కూపీలు లాగవద్దు, చాడీళ్లు చెప్పటం పాపం మరియు హరాం, ప్రమాణ స్వీకారాలను మరియు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, వాటిని భంగపరచవద్దు, లంచం తీసుకోవద్దు మరియు లంచం ఇవ్వవద్దు, లంచాన్ని ప్రోత్సహించవద్దు, సరైన అగ్రిమెంట్లను ఒప్పందాలను వీటికి కట్టుబడి ఉండాలి, సంపదను దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి, తప్పులను క్షమించాలి, క్షమిస్తూ ఉండాలి, తెలియని విషయాలను పుకార్లుగా పుట్టించకూడదు, ఇతరుల గురించి మంచిగానే ఆలోచించాలి కానీ చెడుగా ఊహించుకోవద్దు, అతిథులను గౌరవించాలి, కష్టం కలిగించవద్దు, విశ్వాసులైన స్త్రీ పురుషులకు ఎవ్వరికీ కూడా హాని కలిగించవద్దు. లా ఇలాహా ఇల్లల్లా, అల్లాను తప్ప ఎవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని పోషించాలి, వారిని కనీసం అని కూడా విసుక్కోవద్దు. మరియు నమాజీలే విశ్వాసులు, వారు పనికి మాలినవి పట్టించుకోరు, చెడ్డ పేర్లతో చెడ్డ బిరుదులతో ఇతరులని పిలవద్దు, పిలుచుకోవద్దు. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరియు పొగరతో నడవకూడదు, మూర్ఖులతో డిబేట్లు అనవసరం, చెడు కేవలం మంచి ద్వారానే తొలగించాలి, గ్రంథ జ్ఞానాన్ని అనేక కాలాలలో యుగాలలో ఇచ్చింది ఆ అల్లానే, ఇతర మతస్థుల వారిని వారు పూజిస్తూ ఉన్నటువంటి వాటిని తిట్టకూడదు, దూషించకూడదు, అనాథల ఆస్తులను కాజేయకూడదు, ఎక్కడైనా న్యాయమే పలకాలి, వ్యాపారంలో మోసం చేయకూడదు, కొలతలు తూనికల్లో కూడా ఎక్కడ మోసం చేయకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు, తప్పుడు పనులు ఇకనైనా వదిలేయాలి, ఏ కులం మతం ప్రాంతం కుటుంబమైనా సరే న్యాయమే పలకాలి, న్యాయమే చేయాలి, దాన ధర్మాలు చేసి ధన్యవాదాలు ప్రతిఫలం ఇక్కడ ఆశించకూడదు, అక్కడ అల్లా నుంచి ఆశించాలి. కులం మతం ప్రాంతం ఎవరైనా సరే, ఎవరికైనా సరే దాన ధర్మాలు సదకా ఖైరాతులు చేయొచ్చు, హెల్ప్ చేయాలి, కానీ ప్రతిఫలాన్ని పేరుని గొప్పని వీరి నుంచి ఆశించకూడదు, ఆ దేవుని నుంచి ఆశించాలి. సలాం నోటితో మంచిగా ఉత్తమ పద్ధతిలో అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు ఈ యొక్క సలాంని వ్యాపింపజేయాలి. మరియు అల్లా మరి ఖురాన్లో దువా కూడా నేర్పిస్తూ ఉన్నారు, అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము, మాకు సన్మార్గం చూపించు అల్లా, ఆమీన్. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి, వాటిల్లో కొన్నిటిని మాత్రమే ఇక్కడ తెలుపుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకుని ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులు ఏవైతే తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఆమీన్.